Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Welcome to iDream, Nenu Prasad. సముద్రంలో అలలు రంగులు మారుతున్నాయి. రకరకాల నీలివర్ణంగా మారుతున్న అలలు చాలామందిని అబ్బురపరుస్తున్నాయి, ఆందోళనకు కూడా గురిచేస్తున్నాయి. సముద్రపు అలలు మారడం అనేది ఈ మధ్యకాలంలో చూసుకుంటే విశాఖపట్నంలో భీమిలి తీరంలో కనిపించినట్లుగా సమాచారం ఉంది. దాన్ని చూసిన చాలామంది ఆశ్చర్యపోయారు, ఏంటి ఇలా అలలు రంగులు మారుతున్నాయంటూ ఒకంత ఆశ్చర్యానికి ఆందోళనకు కూడా గురయ్యారు. అసలు సముద్రపు అలలు ఎందుకు అలలు రంగులు మారే అవకాశం ఉంటుంది, దీన్ని శాస్త్రీయంగా సైంటిఫిక్గా ఏమని పిలుస్తారు, అసలు ఏ పరిస్థితుల్లో ఇలా రంగులు మారుతాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో సైంటిస్ట్ సముద్రపు అధ్యయనవేత్త కేసర్ మూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సార్ సముద్రపు అలలు రంగులు మారడం అనేది ఈ మధ్యన తాజాగా భారతదేశం అంతటా కనిపిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది, కానీ విశాఖ సముద్రం కూడా ఈ అలలు రంగులు మారుతూ నీలివర్ణంగా కనిపించడం అనేది రాత్రిపూట కనిపిస్తూ చాలామందిని అబ్బురపరిచింది. సార్ సార్ ఎందుకు ఇలా అలలు రంగులు మారడం అనేది ఏ పరిస్థితుల్లో మారుతుంది అనుకుంటున్నాం సార్? ఇదేంటంటే మనం చాలామంది మనం అబ్జర్వ్ చేస్తాం, సముద్రంలో నీటిని మీరు చేతిలోకి తీసుకున్నారనుకోండి అది వైట్గానే కనపడుతుంది. నడి సముద్రంలో వెళ్తుంటే నావలో వెళ్తుంటే నీళ్లు తీసుకున్నాను అనుకోండి అది వైట్గానే కనపడుతుంది. దూరం నుంచి చూస్తే మాత్రం మనకు సముద్రం నీలిగా కనపడుతుంది. నీలిరంగంగా మారిపోవడం కాదు, యాక్చువల్గా మెజారిటీ ఆఫ్ ది ఓషన్ బ్లూ కలర్లోనే ఉంటుంది. కొన్ని కోస్టల్ ఏరియాలో కానీ కొన్ని పిక్యులర్ ఏరియాలోనూ కానీ రకరకాల రంగులు వస్తాయి. సముద్రపు నీటి రంగులు మారడానికి చాలా శాస్త్రీయమైన రీజన్స్ ఉన్నాయి. పొల్యూషన్ ఒక చాలామంది పొల్యూషన్ కంగారు పడతారు. పొల్యూషన్ ఒక్కటే కాదు, దీనికి ఏంటంటే మెయిన్ ఏంటంటే సముద్రానికి ఆ రంగు రావడానికి కారణం ఏంటంటే సూర్యరశ్మికి అంటే సన్లైట్కి సముద్రంపైన ఉన్న వాటర్ పార్టికల్స్ మధ్యన ఇంటరాక్షన్ మూలాన ఆ బ్లూ కలర్ వచ్చింది. మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం విబ్గయార్ అని, VIBGYOR అంటే మన విజిబుల్ స్పెక్ట్రంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రం చాలా ఉంటుంది, సన్లైట్లో మన విజిబుల్ స్పెక్ట్రాన్ని విబ్గయార్ అంటారు. వయలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఓకే. ఇందులోనేమో ఆ ఎల్లో ఆరెంజ్ రెడ్ ఏమో లాంగ్ వేవ్ లెంత్ స్పెక్ట్రం అంటారు, ఈ వయలెట్ ఇండిగో బ్లూ ఏమో షార్ట్ లెంత్ స్పెక్ట్రం అంటారు. ఈ మామూలుగా అయితే కనుక మీకు మీరు ఎప్పుడైనా ఇంద్రధనుస్సు చూసే ఉంటారు. ఇంద్రధనుస్సు చూస్తే ఏమిటవుతుందంటే రెయిన్ పడుతున్నప్పుడే కనుక ఎండగడ ఉంటే ఈ ఎండ ఆ రెయిన్ పార్టికల్స్ మీద రిఫ్లెక్ట్ అయ్యి మనకు సగమే కనపడుతుంది, ఒకప్పుడు ఫుల్గా అక్కడ కనపడుతుంది. అది మన విజన్ బట్టి, మన విజన్ హొరైజన్ బట్టిను ఆ యాంగిల్ని బట్టి ఉంటుంది. సముద్రపు నీటి మీద కనుక సన్లైట్ పడినప్పుడు ఏమిటవుతుందంటే ఈ లాంగ్ వేవ్ లెంత్ స్పెక్ట్రం ఉన్నాయి కదా, ఇందాక చెప్పాను ఎల్లో ఆరెంజ్ రెడ్, అవి కంప్లీట్గా లోపలికి అబ్జార్బ్ అయిపోతాయి. ఇంకా మిగిలింది బ్లూ ఉంటుంది, ఆ బ్లూ ప్రిడామినెంట్గా బ్లూ షార్ట్ వేవ్ లెంత్, అది రిఫ్లెక్ట్ అయిపోతుంది. రిఫ్లెక్ట్ అవడం వలన మనకి ఆ బ్లూ కలర్ కనపడుతుంది. మీరు పసిఫిక్ మహాసముద్రం అటువంటి కొన్ని కొన్ని సముద్రాలు, డీప్ ఓషన్స్, కామ్గా క్వైట్గా ఉన్న సముద్రాల దగ్గరికి వెళ్తే ఇంకా బ్లూ మామూలు బ్లూ కాకుండా నేవీ బ్లూలో కనపడుతుంది. అక్కడ ఇంచేదంటే అక్కడ ప్రిడామినెంట్ బ్లూ. అక్కడ ఇంకో కారణం ఏంటంటే సముద్రపు లోతు కూడా దగ్గర దగ్గర 4000 మీటర్ల అలా లోతు ఉంటుంది. అంత లోతుగా రిఫ్లెక్ట్ మొత్తం లైట్ అంతా అబ్జర్వ్ అయ్యి ఓన్లీ బ్లూ ప్రిడామినెంట్గా కనపడుతుంది. అది అంచేత అది కారణం. ఇంకోటి మనం చెప్పుకోవాలి అంటే కనుక ఏంటంటే మరి డిఫరెంట్ కలర్స్ ఎందుకు వస్తున్నాయని దీనికి మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటి గ్రీన్ కలర్ వస్తుంది కొన్ని చోట్ల. దానికి మనం తెలుసుకోవాలంటే ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంది, సముద్రంలో ఫైటోప్లాంక్టన్ ఉంటుంది. ఫైటోప్లాంక్టన్ అంటే సముద్రంలో బేసిక్ ఫుడ్ వెబ్ చైన్లో ఫస్ట్ చాలా మైన్యూట్ మైక్రోస్కోపిక్ ఆల్గే. ఆ ఫైటోప్లాంక్టన్ అందులో క్లోరోఫిల్ ఉంటుంది, క్లోరోఫిల్ గ్రీన్ కలర్, అదొక రకమైన పిట్ సబ్స్టెన్స్ అంటారు. ఈ ఫైటోప్లాంక్టన్ ఏం చేస్తుందంటే క్లోరోఫిల్ను ఉపయోగించి సూర్యరశ్మిని ఉపయోగించుకుని కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని మనకు ఆక్సిజన్ రిలీజ్ చేస్తాం. మనం పీల్చే ఆక్సిజన్లో 50% మనకు సముద్రాల దగ్గర నుంచి ఈ ఫైటోప్లాంక్టన్ ఉండమూలన ఉంటుంది. అది మీరు మైక్రోస్కోప్లో కానీ చూడలేరు, అది బిలియన్స్ అండ్ బిలియన్స్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ఆఫ్ దాన్ని ఏమంటారంటే ఫోటోసింథసిస్ అంటారు. అంటే కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ వదిలేసి సూర్యరశ్మిని తీసుకునే ప్రక్రియని ఫోటోసి ఆ ఫోటోసింథసిస్లో ఈ క్లోరోఫిల్ మూలాన గ్రీన్ కలర్ వస్తుంది.
అంచేత కొన్ని చోట్ల గ్రీన్ కలర్ వస్తుంది. ఇంకా మిగతా కలర్లన్నీ ఎందుకు వస్తాయి అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫిజిక్లో మన సముద్రాలకు సంబంధించి కోస్టల్ అప్వెల్లింగ్ అని ఉంది. సముద్రం మీద గాలులు కనుక అలా వీస్తుంటే సర్ఫేస్ మీద ఉన్న వాటర్ ఏమో ముందుకు వెళ్ళిపోయి పైన అడుగు నుంచి ఉన్న వాటర్ పైకి వస్తుంది. అది ఒక అప్వెల్లింగ్ అనమాట. పైకి ఇప్పుడు చల్లటి నీరు పైకి రావడం, వేడి నీరు కిందకి వెళ్ళడం, ఆ ప్రాసెస్లో కిందనున్న ఆ గ్రౌండ్లో ఉన్న ఇసుక కానీ సర్ఫేసెస్ కానీ జీవరాశులు కానీ అవన్నీ పైకి రావడం వలన ఈ సూర్యకాంతి పడిన తర్వాత డిఫరెంట్ రిఫ్లెక్షన్స్ వస్తాయి. సార్, అంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తెల్లవారి పరిస్థితుల్లో మీరు చెప్తున్నారు, కానీ రాత్రి వేళల్లో మనకి వైజాగ్లో భీమిలి తీరంలో కనబడింది రాత్రి వేళల్లో సార్. అంటే బయోలుమినిసెంట్ అని ఒక అంటే జీవరాశులు ఆల్గీ లాంటివి మీరు చెప్పినట్లు అలాంటి జీవరాశులు ఒక రకమైన బాక్టీరియా కలవడం వల్లే ఇవి బయటకు ఇలా కనిపిస్తున్నాయనేది ప్రచారం జరుగుతుంది సార్. ఇది ఎంతవరకు నిజం సార్? అదేంటంటే కోస్టల్ ఏరియాలో రకరకాల ఫినామినాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే భూమి మీరు కోస్టల్ ఏరియాలో లోపలికి వెళ్తున్న కొద్దీ భూమి చాలా డీప్ అయిపోతుంది. నడి సముద్రంలోకి వెళ్తే డీప్గా అయిపోతుంది కాబట్టి ఇంకా లైట్కి ఏమి అబ్స్ట్రక్షన్ లేకుండా కింద ఎక్కడో ఉంటుంది కాబట్టి మెజారిటీ రెడ్ ఆ స్పెక్ట్రమ్ చెప్పాను అదంతా అబ్జర్బ్ అయ్యి కేవలం బ్లూ కనపడుతుంది. కోస్టల్ ఏరియాలోకి వచ్చినప్పటికీ రాత్రి అయితే సన్లైట్ కాబట్టి మూన్ లైట్ ఉంటుంది. ఏదైనా అక్కడ ఏమిటవుతుందంటే మనకి రివర్స్ ఉన్నాయనుకోండి, రివర్స్ దగ్గర బురద నీరు లోపలికి సముద్రంలోకి వెళ్తుంది. తర్వాత కొన్ని కొన్ని చోట్ల మెరైన్ కింద ఆల్గే ఉంటాయి, తర్వాత రకరకాల స్పీసీస్ ఉంటాయి. అవన్నీ కలవడం వల్ల ఏమిటవుతుందంటే ఈ వాటర్ రిఫ్లెక్ట్ ఈ సన్ రిఫ్లెక్ట్ అయినప్పుడు బ్లూ నుంచి మిగతా కలర్లన్నీ కదా ప్రొడామినెంట్ అయ్యి డిఫరెంట్ కలర్స్ కింద కనపడుతుంటాయి. సముద్రపు కోస్తా తీరంలో రకరకాల జీవరాశులు ఉంటాయి. కొన్ని బ్యాక్టీరియాలు అయితే కనుక ఈ బ్లూ ఆరెంజ్ ఇవే కాకుండా ఒక రకరకమైన లూమినిసెంట్ కలర్స్ని కూడా అవి రిఫ్లెక్ట్ చేయగలవు. దాని మూలాన మనకి ఈ రంగులు వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఈ సముద్ర కాలుష్యం మూలాన కూడా మరి సముద్రపు కలర్ ఎప్పుడైతే మనం ఇందాక మీకు ఫైటోప్లాంక్టన్ చెప్పాను, ఈ ఫైటోప్లాంక్టన్ మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే అది ఎంత విస్తారంగా ఉంటే సముద్రంలో అది కొంత దూరం డెప్త్ వరకే ఉండగలదు. మిగతా డెప్త్లో లైట్ పెనిట్రేట్ అయిపోతే ఫైటోప్లాంక్టన్ సర్వైవ్ అవ్వదు. ఎందుకంటే దాన్ని ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలంటే సన్లైట్ ఉండాలి, అక్కడి నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని తయారు చేయాలి. సో లోతు వెళ్ళిన కొద్దీ అది ఉండదు. సర్ఫేస్ ఏరియాలో కూడా ఈ ఈ చర్నింగ్ ప్రాసెస్ కూడా కొంత ఎఫెక్ట్ అవుతుంది. సముద్ర కాలుష్యం ఎక్కువైన కొద్ది ఏమిటవుతుంది, ఒకప్పుడు ఫైటోప్లాంక్టన్ విపరీతంగా పెరిగిపోతుంది. అది కనుక అంత విపరీతంగా పెరిగినా కూడా అది మనకి నష్టమే. అదొకటి పొల్యూటెడ్ సబ్స్టెన్సెస్ తోటి కనుక మరే ఆ ఫైటోప్లాంక్టన్ ఇదైందనుకోండి, దాని మూలన మిగతా జీవరాశులు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఫైటోప్లాంక్టన్ని జూప్లాంక్టన్ తింటాయి. అవి కూడా కొద్దిగా రకమైన స్మాల్ చిన్న జీవరాశులే, వాటిని ఫిష్ తింటాయి. ఫిష్ని షార్క్ తింటాయి, షార్క్లు ఫిష్లు మనం తింటాం. ఇదంతా ఫుడ్ చైన్ అనమాట. ఈ ఫుడ్ చైన్లో ఫైటోప్లాంక్టన్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. ఫైటోప్లాంక్టన్ మూలాన కలర్ మారుతుంది గ్రీన్ అన్నాను కదా, మనకి 1999 దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఏంటంటే ఓషన్ శాట్ అని ఓషన్ శాట్ 1, ఓషన్ శాట్ 2 అని శాటిలైట్స్ పెట్టి ఓషన్ కలర్ మానిటర్ చేస్తారు. ఓషన్ కలర్ మానిటర్ చేయడానికి కారణం ఏంటంటే సముద్రం ఎంత హెల్దీగా ఉందో తెలుస్తుంది. అదొకటి సముద్ర వాతావరణం మూలాన ఆ హెల్త్ ఎలా సముద్ర వాతావరణం ఇప్పుడు వాతావరణం టెంపరేచర్స్ రైజ్ అయిపోయి బాగా ఇదైపోయి ఆ టెంపరేచర్ రైజ్ అయిపోతే కనుక ఆ ఫైటోప్లాంక్టన్ ఆ జీవరాశుల యొక్క ఉరికి కొద్దిగా దెబ్బతినడం అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఫైటోప్లాంక్టన్ మూలాన మనకి ఆక్సిజన్ రిలీజ్ అవ్వడం వలన సముద్ర వాతావరణం ఓవరాల్ వాతావరణం కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఫైటోప్లాంక్టన్ లాభం చేస్తుంది. అది కనుక మరీ కనుక పొల్యూటెడ్ ఏరియాలో అయితే నష్టం కూడా చేస్తాం. మన విశాఖపట్నంకి ముందే ముంబైలోని జూహో బీచ్లో కానీ కర్ణాటకలోనూ కూడా ఇలాంటి ఈ రంగుల అలలు అనేవి కనిపించేస్తాయి. చాలా మంది ముంబైలో జూహో బీచ్లో ఎంజాయ్ చేశారు వాటిని, ఓ చాలా అద్భుతంగా ఉన్నాయి కదా అని చెప్పేసి. మనకి విశాఖపట్నంలో కనిపించేసరికి ఓ ఈ మహాద్భుతం అనుకున్నారు, ఏదో జరుగుతోంది, సముద్రం వచ్చి మీద పడబోతుందని రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ ఈ అలల నీలిరంగు మారడం అనేది ప్రమాదకరం ఏమీ కాదు కదా? ప్రమాదకరం ఏం కాదు, అదేం కాదు. సముద్రం మీద మనం మన విజిబుల్ స్పెక్ట్రమ్కి ఏ కలర్లు చూడగలము ఆ కలర్స్ కనపడతాయి. ఒక్కటే ప్రమాదం ఏంటంటే కాలుష్యములను వచ్చిన కనుక ఇదైతే కనుక అది మనకి ప్రమాదం. కానీ మిగతా వాటిని మనకి ఏ రకమైన ప్రమాదాలు ఏముండవు. అంటే ఇవి తరచుగా కనిపించే అవకాశం ఉంటుందా సార్, లేదంటే ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే ఇలా అలలపై కనిపించే అవకాశం ఉంటుందా, లేదంటే సముద్రాలు మారే కొద్దీ ఏమైనా ఈ మార్పులు అనేవి ఉంటాయా?
అంటే మరి సముద్రాల గురించి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాంతంలో పసిఫిక్ ప్రాంతంలో సముద్రం ఒకలా ఉంటుంది, అట్లాంటిక్లో ఒకలా ఉంటుంది, రెండు ల్యాండ్ ఏరియాల్లో మధ్యలో సముద్రం ఒకలా ఉంటుంది. మనలాంటి బేస్లో మనకి ఇక్కడ కోస్టల్ అప్వెల్లింగ్ అని క్యారెంట్స్ వేవ్స్ ఇవన్నీ రకరకాల ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ వలన సముద్ర వాతావరణం సముద్రపు నీరు కదలికలు కరెంట్స్ వేవ్స్ ఇవన్నీ ఉంటాయి. వాటి మూలాన కూడా మనకి ఏంటవుతుందంటే ఈ ఇందాక మీకు చెప్పినట్టు ఈ సముద్రపు నీరు సర్ఫేస్కి ల్యాండ్కి మధ్యన ఉన్న డిఫరెంట్ ప్రాపర్టీస్ మూలాన ఈ కలర్స్ చేంజ్ అయ్యే ఛాన్స్ అన్నమాట. అంటే మన విశాఖపట్నం సముద్ర తీరం వరకు వస్తే సార్ చాలా వరకు పరిశ్రమలు, ఫార్మా పరిశ్రమలు వస్తున్నాయి, చాలా పరిశ్రమలు వస్తున్నాయి, ఎన్టీపీసీ లాంటి పరిశ్రమలు ఉన్నాయి సార్, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. అంటే వీటి వల్ల రేపొద్దున మీరు అన్నట్టు ఈ సముద్ర స్థితిగతి ఏమైనా చేంజ్ అయ్యి దానివల్ల ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుందా? మనకి ఓషన్ కలర్తో సంబంధం లేకపోయినా లేక పక్కన పెడితే సముద్ర కాలుష్యం చాలా ప్రమాదం. సముద్రాల్లో ఆ సముద్ర తీరాన ఉన్న పరిశ్రమలు అన్నీ ఇక్కడ తప్పకుండా వాళ్ళు రిలీజ్ చేసే పొల్యూటెంట్ అంటారు, ఆ వాటర్ని శుద్ధి చేసి లోపలికి వదలాలి. కానీ జస్ట్ లైక్ దట్ వదిలేస్తే సముద్ర వాతావరణం పాడైపోవడం, జీవరాశులు పాడైపోవడం, టెంపరేచర్స్ రైజ్ అవ్వడం, గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు చూడండి గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ మనం ఎలా ఫీల్ అవుతున్నాం, హిమాచల్ ప్రదేశ్లో ఎటువంటి ఫ్లడ్స్ వచ్చాయి, తర్వాత చైనాలో ఎటువంటి ఫ్లడ్స్ వస్తున్నాయి, టెంపరేచర్స్ ఎలా రైజ్ అవుతున్నాయి, ఇవన్నీ ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అంటారు. ఈ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్కి చాలా కారణం మానవుడు చేసిన తప్పిదాలు. మనం డిఫారెస్టేషన్ చెట్లు కొట్టేసేసి సముద్రంలో మీరు ఎప్పుడైనా లో టైడ్లో చూస్తే ఈ బీచ్లు అన్నింటిలోనూ ఇక్కడ విపరీతమైన ప్లాస్టిక్ కొట్టుకొస్తున్నాయి. వీటి అన్నింటి మూలన ఏమిటవుతుందంటే సముద్రం యొక్క హెల్త్ క్షీణించిపోతుంది. ఇప్పటికే చాలా మటుకు క్షీణించిపోయింది. సముద్రంలో ఉన్నంత మిలియన్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇప్పుడు డంప్ చేసేస్తున్నాం మనం. వీటి మూలన తప్పకుండా సముద్ర వాతావరణం కాలుష్యం అయితే మాత్రం తప్పకుండా మనకి ఇది ఉంది. కానీ ఏంటంటే దాన్ని మనం ఏది కారణం ఏమిటి అన్నదానికి కొన్ని స్టడీస్ ఉంటాయి, ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీస్ అని. ఆ స్టడీస్ కన్వర్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రసాయన పరిశ్రమ అక్కడ ఉందనుకోండి, అందులో ఆ ప్రాంతాల్లో కాలుష్యం ఉంది, ఫిష్ చచ్చిపోయని చెప్పి కంప్లైంట్ చేస్తుంటారు. మనకి నేషనల్ స్టాఫ్ ఓషనోగ్రఫీ అని అటువంటి పరిశోధనా సంస్థలు ఉన్నాయి, వాళ్ళు అప్పుడు టేకప్ చేస్తారు. ఒకప్పుడు ఏమిటవుతుంది, షిప్స్లో ఉంటే ఆయిల్ ఫ్లో అయ్యి ఆయిల్ తొట్టు కింద వచ్చేస్తుంది. ఆ ఆయిల్ తొట్టు మూలన సన్ రైజ్ అది డిఫరెంట్ కలర్స్ వస్తాయి. వీటన్నిటినీ కూడా ఏంటంటే ఈ శాస్త్రవేత్తలు స్టడీ చేసి ఫిజికల్ పారామీటర్స్ కెమికల్ అన్నీ ఇక్కడ స్టడీ చేస్తారు. స్టడీ చేసి ఈ పరిశ్రమ మూలన ఇక్కడ కాలుష్యం జరుగుతుందా లేదా, దీనికి ఏం చేయాలి, నివారణ ఉపాయాలు ఏమిటి, ఇవన్నీ ఇక్కడ వాళ్ళు చెప్తారనమాట. ఆ రకంగా చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది విన్నాం కదా, సముద్రపు అలల్లో రంగురంగుల నీలిరంగుల ఆకాశంలో, అంటే నీలిరంగు కలిగి ఉన్న అలలు కనిపించడం కానీ లేదంటే ఆకుపచ్చ రంగులో ఉన్న అలలు కనిపించడం కానీ కనిపిస్తే ఒక్కసారిగా మనం ఆశ్చర్యపడడం జరుగుతూ వస్తుంది. ఇది ఒక్క విశాఖపట్నంలోనే కాదు, భారతదేశం మొత్తం చాలా సముద్ర తీర ప్రాంతాల్లో ఇలా కనిపించింది. కర్ణాటక కానీ, ముంబైలో కానీ, అలాగే ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న భీమిలీ బీచ్లో కూడా ఇలా కనిపిస్తున్న పరిస్థితి. ఇది కాలుష్యం వల్లే వచ్చిందన్న చాలామంది వాదనలు వినిపించారు. అయితే ఇవేమీ కాకుండా కాలుష్యం అనేది జరుగుతూ వస్తుంది, దీనివల్ల సముద్ర వాతావరణానికి ప్రమాదం ఉంటుంది. కానీ కొన్ని రసాయన చర్యలు కానీ కొన్ని జీవరాశుల వల్ల కూడా ఇలా బయోలుమినిసెంట్ వల్ల కూడా ఈ రకమైన నీలిరంగుతో కూడిన అలలు వస్తున్నాయన్నది శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసేవాళ్ళకి ఇది కనువిందుగా కనిపిస్తున్నప్పుడు కూడా దీని వెనక ఇంత రహస్యం దాగి ఉందన్నది ఇదైతే కేఎస్ఆర్ మూర్తి గారు చెప్పిన మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. కెమెరామ్యాన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.